خبر ہے ناظرین، آپ دیکھ رہے ہیں روبی اردو نیوز۔ سب سے پہلے نظر ڈالیں گے سرخیوں پر۔ رائتو بندھو اسکیم کی وجہ سے ریاست کے کسان طبقے میں مسرت کی لہر۔ 15 اگست سے رائتو بیمہ اسکیم پر عمل کیا جائے گا، وزیر اعلیٰ کے سی آر کا خطاب۔ پیٹرول اور ڈیزل کی قیمتوں میں اضافے، عام آدمی پر مالی بوجھ۔ قیمتوں میں کمی کرنے کانگریس نے مرکزی حکومت سے کیا مطالبہ۔ ایل بی نگر پولیس کے ہاتھوں 2 سارقین گرفتار، 7,20,000 روپیے مالیتی اشیاء برآمد۔ ڈی سی پی ایل بی نگر کی میڈیا کانفرنس۔ راجندر نگر پولیس نے گھریلو ملازم کو سرقے کے الزام میں کیا گرفتار۔ 51 تولے تلاوی زیورات جملہ مالیتی 40 لاکھ روپیے کیے گئے برآمد۔ دیکھتے ہیں خبروں کی تفصیل۔ ریاست تلنگانہ کے چندر شیکھر راؤ نے کہا ہے کہ ان کی حکومت کسانوں کی حکومت ہے۔ راؤ نے کہا کہ رائتو بندھو اسکیم کی وجہ سے ریاست کے کسان طبقے میں مسرت کی لہر دیکھی جا رہی ہے۔ 15 اگست سے رائتو بیمہ اسکیم پر عمل کرنے کا انہوں نے اعلان کیا۔ ایچ آئی سی سی میں رائتو بیمہ پر کسانوں اور ایل آئی سی کے درمیان یادداشت مفاہمت بھی دستخط کیے گئے۔ اس موقع پر ضلع کے سی آر نے کسانوں کی جانب سے ایل آئی سی سے اظہار تشکر کیا۔ انہوں نے کہا کہ اس معاہدے پر دستخط ان کے لیے خوشی کا دن ہے۔ انہوں نے بتایا کہ 18 سال سے 60 سال کی عمر کے کسانوں کو رائتو بیمہ کے تحت انشورنس فراہم کیا جائے گا۔ అంత మంచిగా ఉండాలి వాళ్ళతో, అంత అభిమానం పొందాలి వాళ్ళలో. ఒకరిగా మీరు ఉండాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే, సంజాయించాలంటే చేయాలి. రైతు వేదికల నిర్మాణం కూడా త్వరగా చేయించాలి. పేరుకు రైతులమే అందరం కానీ కూర్చుండబోదామంటే జాగలేదు, మాట్లాడుకుందామంటే లేదు. రాయ్పూర్ దగ్గర ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ పక్కన విఎన్ఆర్ సీట్స్ అనే ఒకటి ఉంది సంస్థ, నేను పోయిన అక్కడికి. అని చిన్న హాలే కట్టిండు, 300-400 మంది కూర్చుండే హాల్ కట్టిండు. రోజు రైతులు కలుసుకుంటారు అక్కడ. ఒకరోజు అల్లం రైతులు, ఇంకో రోజు మొక్కజొన్న రైతులు, ఇంకో రోజు వరి పండించే రైతులు ఏం చేస్తారంటే అభిప్రాయాలు పంచుకుంటారు. నువ్వు ఏమేసినావు, నీకు ఎన్ని క్వింటాలు పండింది, ఒక 1 క్వింటాలు పండింది, మరి నాకు తక్కువ పండింది, ఎందుకు తక్కువ పండింది, నువ్వేం పద్ధతి చేసినావు, నేనేం పద్ధతి చేసినా అని చెప్పి అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాంతో పరస్పరం అవగాహన పెంపొందించుకుంటారు, నేర్చుకుంటారు, తద్వారా అధిక దిగుబడులు సాధిస్తారు. మన దగ్గర కూడా పరిధి రావాలని చెప్పి రైతులు తమ అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకోవడానికి ఒక వేదిక ఉన్నానని, రైతు వేదికలు కట్టమని చెప్పి బడ్జెట్లో 300-400 కోట్ల రూపాయలు మంత్రి గారు పెట్టినారు. ఇప్పుడు మీకు కట్టచ్చు ఇమీడియట్గా, జిల్లా కలెక్టర్కి ఆల్రెడీ ఆదేశం ఇచ్చినాం. డొనేషన్లు వచ్చిన కాడ తీసుకోండి, కొంతమంది మన వాళ్ళే ఇచ్చినారు, మన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఇచ్చినారు. లేని చోట గవర్నమెంట్ ల్యాండ్ చూడమన్నాం, అంత అత్యవసరమైతే కొనమని కూడా చెప్పినాం. కాబట్టి వీలైనంత తొందరగా రైతు వేదికల నిర్మాణం చేయించాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైతు వేదికల నిర్మాణాలు చక్కచక్క జరగాలి. రైతులకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది, దాని పేరు తెలంగాణ రైతు వేదిక అని పెట్టుకుంటే బాజాప్త అక్కడ కూర్చోవచ్చు, మంచి మైక్ సెట్స్ ఉంటాయి, మాట్లాడుకోవచ్చు, 4 గిన్నెలు బొకెలు పడితే అవసరమక్కడే భోజనం చేయొచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. రైతుల యొక్క ఐక్యత మనం సాధించాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలంటే రైతు వేదికల నిర్మాణం దయచేసి వెంట వెంటనే జరగాలి. రెండవది మీతో నేను ప్రార్థించేది, ఏఈఓలు ముఖ్యంగా మండల సమన్వయ సమితి అధ్యక్షులు కూడా ఈ క్లస్టర్లో, ఏఈఓ గారి క్లస్టర్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి యంత్రాలు ఎన్ని ఉన్నాయి? 5,000 ఎకరాలకు ఒకటి అనుకున్నాం మనం, 5,000 ఎకరాలకు సరిపోను దున్నటానికి ట్రాక్టర్లు ఉన్నాయా లేవా ఆ లెక్క తెలిసారా మీరు? ఇప్పుడు రాబోయే 10-15 రోజుల్లో తెలుసుకోట నాటేసే ఇప్పుడు యంత్రాలంటే ట్రాక్టర్లు, ట్రాక్టర్ బట్టి ట్రాక్టర్ ఉంటే సరిపోదు, ట్రాక్టర్ను దానికి
سابق مرکزی وزیر اور سابق پارلیمان کانگریس ایس جائے پال ریڈی نے پیٹرول اور ڈیزل کی قیمتوں میں اضافے کے پیش نظر مرکزی حکومت کو سخت تنقید کا نشانہ بنایا اور بتایا کانگریس دور حکومت میں بین الاقوامی مارکیٹ میں خام تیل کی قیمتوں میں اضافے کے باوجود عوام پر بوجھ نہیں ڈالا گیا تھا، جبکہ بی جے پی حکومت نے عوام پر بھاری بوجھ عائد کیا ہے اور مسلسل پیٹرول اور ڈیزل کی قیمتوں میں اضافے سے عوام پریشان ہے اور حکومت سے مطالبہ کیا کہ فوری اثر کے ساتھ پیٹرول ڈیزل اور ایل پی جی کی قیمتوں میں کمی کی جائے۔ پٹرولیم پروڈکٹس من دیشن لو 20% 75% దిగుమతి చేసుకుంటాం కాబట్టి అంతర్జాతీయ రేట్లు పెరిగినా తరిగినా మన దేశం చేతుల్లో లేవు, అవి అంతర్జాతీయ కారణాల వల్ల పెరుగుతాయి. నేను ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ కారణాల వల్ల ఈ రేట్లు పెరుగుతుందో చెప్పాలంటే అదొక సిద్ధాంత ప్రసంగం అవుతుంది. అలా కాకుండా కేవలము ఈ విషయం పైన కేంద్రీకరించిపోతే మరణిస్తాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కొన్ని నెలలకే అంతర్జాతీయ రేట్లు చాలా తగ్గాయి, 30-35 వచ్చింది డాలర్లు ఒక బ్యారెల్కు. నేను మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ 4 రేట్లు తగ్గిందయ్యా. రియాసీ వజీర్ ఐటీ సనత్ کے ٹی رام راؤ نے محکمہ صنعت کی سالانہ رپورٹ کو جاری کیا. اس موقع پر ریاست وزیر نے اپنے خطاب میں کہا کہ ٹی ایس آئی پاس اسکیم کا 2015 میں آغاز کیا گیا تھا اور تاحال ٹی ایس آئی پاس کے تحت 1.23 لاکھ کروڑ کی سرمایہ کاری ہوئی ہے. انہوں نے بتایا کہ گزشتہ مالی سال کا حصہ 47% رہا ہے. یہ ٹی آر نے کہا کہ سال 2017-18 میں تلنگانہ کی شرح ترقی 10.4% رہی. انہوں نے بتایا کہ تلنگانہ کو کئی ایوارڈز بھی اس سلسلے میں حاصل ہوئے ہیں. These two are important because these two parks, Hyderabad Pharma City and Kakatiya Mega Textile Park, because while Hyderabad Pharma City is the world's largest pharma cluster in a single location, the Kakatiya Mega Textile Park happens to be India's largest textile park also. So is the case with the Medical Devices Park in Sultanpur, which also is India's largest med devices park. Now this year we'll be launching number of other, and I can also reel out number of other parks that we have launched, the Women Entrepreneur Park in Sultanpur, and we also have several other parks which have been launched. But let me focus on two or three important new initiatives that will be launched. As I have mentioned, the MSME park in Dandumalkapur would be launched this year. So is the case with Seed Park in Bandamailaram. An LED park in, again, Sangareddy district would be launched very soon. A food processing park in Siddipet district at Bandatimapur would also be launched soon. A spice park in Nizamabad is being built. And at Zahirabad, the National Investment Manufacturing Zone, NIMS, it continues to grow. With the presence of the likes of Mahindra and Mahindra, this continues to grow. We also have identified 19 locations outside of the Outer Ring Road as part of our continued efforts to relocate the polluting industries outside of Outer Ring Road. We have identified 19 locations, and our efforts to continue to relocate these industries is on. What is important to note is it is not just relocation of a problem that exists within the city today. Relocating a industry, especially a polluting industry, to outside of Hyderabad is essentially to ensure that even in the newer location that they would be moving to, all adequate infrastructure is provided so that they do not end up creating a polluting environment in that new location where they would be shifted. Let me also point out, within the different sectors in Industries and Commerce Department, in pharmaceuticals and life sciences, Genome Valley, which is the largest innovation and life sciences cluster in Asia, has been accorded with ILA status so that they can govern themselves. An announcement of Genome Valley 2.0 has given a lot of impetus, and new investments continue to pour in. And I have mentioned Hyderabad Pharma City, which has just received an in-principle clearance from the ministry, and we are looking forward to the. And we are working with Government of India to create 14 more clusters, handloom clusters, across the state of Telangana. We are the only state in the country which offers
50% subsidy on yarn, dyes and chemicals to promote the handloom industry. And this has been appreciated by the Union Textile Minister and Union Textiles Ministry as well, as a huge support to the handloom weavers in our state. We not only promise, we not only assure subsidies, we also take care of the social security needs of weavers. We've launched a very impressive handloom weaver thrift program, wherein the government contributes 16% to not just to match the 8%, but also doubly match the thrift fund which has been created by government. The Telangana textile and apparel policy has also been launched, last year, and this we believe will lead to further impetus to the textile sector in the state of Telangana. The other thing I also wanted to point out, other sectors where Telangana continues to grow and impresses in an impressive fashion, is aerospace and defense. We've hosted the Wings 2018 flagship international aviation exhibition focused on regional connectivity. Our commitment to improve TRS Rukna Assembly KP Vivekanand ने मीडिया से बात करते हुए बताया कि कांग्रेस कायदीन अपने दौर में हैदराबाद को तरक्की देने की बात कर रहे हैं जो कि बेबुनियाद दावे हैं और बताया कि कांग्रेस कायदीन जमीनी हकायक से नाबलद हैं और यही वजह है कि वो गैर जरूरी इल्जाम आयद कर रहे हैं और मुझे बताया कांग्रेस दौरे हुकूमत में कई सनतें बंद हुई और आवाम बेरोजगार भी हुई और बताया कि टीआरएस हुकूमत का दौर सुनहरी दौर है जहां आवाम और किसान दोनों खुशहाल हैं। मरी हैदराबाद लो ఒక్కసారి చూసినట్టయితే 4 సంవత్సరాల క్రితం 2014-13 సంవత్సరంలో పరిస్థితి ఏంది ఒకసారి విద్యుత్ గురించి పవర్ గురించి ఆలోచించినట్టయితే అప్పట్లో మరి ఎన్నో ఈ యొక్క సరైనటువంటి విద్యుత్ సరఫరా లేక మరి పవర్ హాలిడేని డిక్లేర్ చేసినటువంటి దుస్థితి మరి 2014 ఉండే సంగతి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 2004 నుంచి 2014 ఆ 10 సంవత్సరాలలో ఈ యొక్క విద్యుత్ వ్యవస్థను అంతా కూడా నాశనం చేసినటువంటి మరి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి దక్కుతుంది ఈ పవర్ హాలిడే మూలాన ఎన్నో పరిశ్రమలు మూతపడిపోయి ఎంతోమంది కార్మికులు మరి రోడ్డు పడినటువంటి పరిస్థితి చూసి మనం ఆ రోజు చూసేదే కాకుండా సాక్షాత్తు ఇండస్ట్రియలిస్ట్లే टीआरएस पार्टी को आज उस वक्त एक धक्का लगा जब हैदराबाद हाई कोर्ट की डिवीजन बेंच ने कांग्रेस के दो कायदीन कोमट रेड्डी वेंकट रेड्डी और संपत कुमार की असेंबली की रुकनियत को बहाल करने हाई कोर्ट के सिंगल बेंच के फैसले के खिलाफ दाखिल की गई दरख्वास्त को खारिज कर दिया। हैदराबाद हाई कोर्ट की डिवीजन बेंच के इस फैसले से कांग्रेस के दोनों लीडर्स को राहत हासिल हुई है। सिंगल बेंच ने कोमट रेड्डी वेंकट रेड्डी और संपत कुमार की रुकनियत को खत्म करने के स्पीकर के फैसले को कलदम कर दिया था। तेलंगाना असेंबली बजट इजलास के मौके पर दोनों कांग्रेस अराकीन असेंबली की मुबैना नाशायस्ता रवैये की पादाश में रुकनियत मनसूख की गई थी। कांग्रेस कायद कोमट रेड्डी वेंकट रेड्डी ने हाई कोर्ट की डिवीजन बेंच के फैसले का खैर मकदम किया है। मीडिया के माध्यम से बात करते हुए कोमट रेड्डी वेंकट रेड्डी ने कहा कि दस्तूर और अदलिया पर भरोसा न रखने वाले वज्रयाला के मुंह पर हाई कोर्ट की डिवीजन बेंच का फैसला एक तमाचा है। वज्रयाला के सीआर अदालत के विकार के साथ खिलवाड़ कर रहे हैं और कहा कि वज्रयाला के खिलाफ तौहीन अदालत की दरख्वास्त दाखिल की जाएगी। एडवोकेट जनरल ప్రకాష్ రెడ్డి గారు రెస్పాండెంట్ 1 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ R1 R2 తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ గారు వేసిన పిటిషన్ మీద వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆ నిర్ణయం అనర్హత చెల్లదని చెప్పి వీళ్ళు 5 ఏళ్ళకి ఎన్నిక కాబడ్డారు ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో వాళ్ళకు రావాల్సిన అన్ని ఎమ్మెల్యేగా రావాల్సిన నిధులు కానీ విధులు కానీ సెక్యూరిటీ కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి ఆ రోజు జడ్జిమెంట్ రావడం జరిగింది దాదాపు 2 మాసాలు కావస్తుంది
सदर प्रदेश कांग्रेस कमेटी उत्तम कुमार रेड्डी ने हैदराबाद की हाईकोर्ट डिवीजन बेंच के फैसले का खैर मकदम किया। उधर कांग्रेस ने कहा कि कांग्रेस को अदलिया पर पूरा भरोसा है। उन्होंने कहा कि हाईकोर्ट की डिवीजन बेंच के फैसले के बाद अब स्पीकर को अदालत के फैसले का एहतराम करते हुए कांग्रेस के कोमट रेड्डी, वेंकट रेड्डी और संपत कुमार की रुकनियत को तमाम मराहत के साथ फौरी तौर पर बहाल करना चाहिए। శాసనసభ స్పీకర్ శాసన మండలి చైర్మన్ ఏమో కంటికి దెబ్బతాగంటాడు, శాసనసభ స్పీకర్ ఏమో శాసనసభ మొదలు కాగానే అంటే నాలుగేండ్ల పాటు శాసనసభలు అడ్డగోలుగా ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుక్కొని ఒక వేరే పార్టీకి చెందిన శాసనసభ్యుడు మంత్రి అయి ఆయన ముందే మంత్రిగా వివరిస్తుంటే ఏమీ మాట్లాడని శాసనసభ స్పీకర్ గారు అదేదో చాలా ఆయనకి బాధ కలిగించినట్టుగా చెప్పి తెలంగాణ ప్రజల సొమ్ము 174,000 కోట్లపై చర్చ జరగకుండా నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మీరు ఎందుకు దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, మీరు ఎందుకు రైతు ఆత్మహత్యను నివారించడం లేదు? कांग्रेस के कायद अपोजिशन जाना रेड्डी ने कहा है कि तेलंगाना हुकूमत को कोमट रेड्डी, वेंकट रेड्डी और संपत कुमार की रुकनियत से मुतालिक हाईकोर्ट के फैसले पर अमल करना चाहिए। मीडिया अखबार से बात करते हुए जाना रेड्डी ने कहा कि स्पीकर को अदालत के फैसले पर अमल को यकीनी बनाते हुए कानून साज इदारों के वक़ार को बरकरार रखना चाहिए। ఆ అపీల్ని ఇవాళ కొట్టివేసినటువంటి విధం చాలా హర్షిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దీన్ని అనుసరించి కోర్టులు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ హైకోర్టుల యొక్క తీర్పుని చూస్తే రాజ్యాంగాన్ని, చట్టాన్ని అనుసరిస్తూ సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సభలు, ప్రభుత్వాలు వివరించవలసిన తీరుని कमिश्नर सिविल सप्लाईज अकुल सबरवाल आईपीएस की हिदायत पर महकमे औजान व पैमाइश के अहदेदारों ने ओपल और दीगर मकामात पर मुख्तलिफ मॉल्स पर धावे किए। ओपल में एशियन सिनेमा मॉल में पानी की बोतल और मशरूबात पर एमआरपी से जायद रकम वसूल की जा रही थी। 15 टीमों ने धावे करते हुए 6 केसेस दर्ज किए। रीजनल डिप्टी कंट्रोलर आरडीसी संगारेड्डी वी श्रीनिवास ने सिलसिले में मीडिया को तफसीलात बताई। సినిమాహాల్స్లో మేము రిసీవ్ డిగే మీటర్ పట్నా సినిమా హాల్స్లో మేము చాలా కాన్ఫిడెన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొత్తం జత నగరాల్లో ఉన్నటువంటి మాల్స్ ఉన్నటువంటి సినిమా హాల్స్లో ఎక్సెస్ ప్రైస్
టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 15 టీమ్స్ డివైడ్ అయ్యాం మొత్తం స్టేట్ స్టాఫ్ అంతా. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ ఆసియన్ మాల్స్లో ఉన్నాము ఉప్పల్లో. మధ్యాహ్నం ఏమో మేము లియో మిల్టన్ అందులో కార్నివాల్ లియో మిల్టన్ రిసార్ట్స్లో కార్నివాల్ సినిమా చేయడం జరిగింది. టికెట్ వచ్చాము వచ్చిన దాంట్లో ఇప్పటి వరకు మేము ఆర్కేషన్ బుక్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఏ సినిమాల్లో ఎన్ని బుక్ చేశారు సార్? మిగతా టీమ్స్ ఒక్కొక్క టీము ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిందండి. ఇది మా టీము అక్కడి నుంచి మరి ఇక్కడికి వచ్చాను నేను. సార్ బయట మార్కెట్లో వాటర్ బాటిల్ 20 రూపీస్ దొరుకుతుంది, అదే బాటిల్ ఇక్కడ 25 ఎంఆర్పి వేసి అమ్ముతున్నారు, దాని ఇలాంటి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? రియల్ ప్రైస్ దాని మీద కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందండి. రియల్ ప్రైస్ దాని కింద ఇప్పటి వరకు దాని ప్రకారం మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే ప్రైస్ మార్క్ చేస్తాడో దానికి అమ్మడానికి ఆ షాప్ ఓనర్కి అధికారం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఏం తామైనా కూడా మేము వచ్చి ఫీల్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదు మా చక్క ప్రకారం. ఆదిత్య ఫేకే బాత్ కి ఖబరే. स्पेशल ऑपरेशन टीम साइबराबाद ने केपीएचबी कॉलोनी में वाके गेमिंग हाउस पर धावा किया और 9 अफराद को हिरासत में लिया गया जो कि खमारबाजी में मसरूफ थे. उनके कब्जे से 1,26,360 रुपए नकद रकम के अलावा 8 मोबाइल फोन्स और कार्ड्स भी बरामद किए गए. तमाम अशिया और जेर हिरासत लिए गए अफराद को कुकटपल्ली हाउसिंग बोर्ड पुलिस स्टेशन के हवाले किया गया ताकि मजीद कार्रवाई की जा सके. رائے نگر پولیس نے ایک گھریلو ملازم کو سرقے کے الزام میں گرفتار کر لیا. تفصیلات کے مطابق 35 سالہ پیدہ روی متوطن ایلورو آندھرا پردیش جو ایک گھریلو ملازم بتایا گیا اس کے قبضے سے 40 لاکھ روپے مالیتی 51 تولے طلائی زیور اور ڈائمنڈ جیولری برامد کی گئی. پولیس نے اسے گرفتار کر لیا. ڈی جی پی شمس آباد زون نے اس سلسلے میں میڈیا کو تفصیلات بتائیں. మస్జిద్ నగర్ పోలీస్ స్టేషన్లో 333/2018 అండర్ సెక్షన్ 380 ఐపీసీ అంటే సర్వెన్ థెఫ్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ని మంత్ ఆఫ్ ఫిబ్రవరి. దీంట్లో లాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి ఒక 32 లాస్ అని చెప్పేసి ది కంప్లైనెంట్స్ ఆర్ డాక్టర్ రామకృష్ణ అండ్ సుమితి. వీళ్ళిద్దరు కూడా డాక్టర్స్, ఏజ్ డాక్టర్స్. వీళ్ళు విల్లా 56 ప్రిస్టేజ్ రాయల్వుడ్ విల్లాస్, కిస్మత్పూర్ రాజేందర్ మండల్లో ఉంటారు. వీళ్ళిద్దరూ వర్కింగ్ డాక్టర్స్, మాధవ నర్సింగ్ హోమ్ అబిడ్స్లో ఉన్నటువంటి ఒక నర్సింగ్ హోమ్ వీళ్ళిద్దరు ఓనర్స్. ఇతను తర్వాత ఇతనికి ఈ కంప్లైంట్కి ఒక కొడుకు పోవడం, వాళ్ళు కూడా నియర్ బై విల్లాలోనే ఉంటారు, వాళ్ళిద్దరు కూడా డాక్టర్స్. సో ఈ క్రమంలో ఈ అక్యూజ్డ్ రవి రెసిడెంట్ ఆఫ్ ఏలూరు, ఇక్కడేమో సిటీలో టెంపరీ అడ్రస్ ఉప్పల్లో ఉంటారు. ఇతను ఈ కొడుకు దగ్గర ఒక 2 ఇయర్స్గా వర్క్ చేసి ఆ క్రమంలో వాళ్ళ ఇల్లు కానీ పక్కన ఉన్నటువంటి ఈ కంప్లైంట్ ఇల్లు అన్నీ కూడా ఇతనికి బాగా ఐడియా ఉంది. సో వాళ్ళ దగ్గర ఒక 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ బ్రేక్ తీసుకుని వేరే నేను మా వారి ఊర్లో పని చేసుకుంటామని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత ఈ కోడలి కంప్లైంట్ కోడలి ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆవిడని సంప్రదిస్తే అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కుక్కు ఉన్నారు కాబట్టి వాళ్ళ అత్తగారికి వీళ్ళకి అవసరం ఉందని చెప్పి ఇతన్ని రెఫర్ చేస్తే కోడలి రెఫరెన్స్ మీద ఇతన్ని వాళ్ళు అపాయింట్ చేసుకుని ఒక 10 డేస్ అయి ఉంటుంది. సో 10 డేస్లో వీళ్ళు లేని టైము అంటే వీళ్ళు వెళ్ళే వీళ్ళు వర్కింగ్ బిజీ వర్కింగ్ అవర్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు రాకపోవడం ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఈ షెడ్యూల్లో ఈవెన్ బీర్వాకు ఉన్నటువంటి లాక్ వేసుకోలేదు అలమరి. సో ఈజీగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ కూడా అలాంగ్ విత్ 2 లాక్స్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు రాత్రి వచ్చి చూసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి అప్పటి నుంచి కూడా ఇతను నోన్ అక్యూజ్డ్ అయినా కూడా చాలా ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ కూడా ఏ చిన్న కాంటాక్ట్ లేకుండా ఊరి దగ్గర ఎక్కడ కూడా అతని అడ్రస్ మనకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. బట్ మనకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ టెక్ انڈین کلچرل سینٹر سے ملحقہ تنظیم تلنگانہ پرجاس سمیتی قطر کی جانب سے یوم تاسیس تلنگانہ کے ضمن میں ایک تقریب کا اہتمام کیا گیا اور دعوت افطار بھی منعقد کی گئی. پریسیڈنٹ انڈین سپورٹس سینٹر ISC نیلانگشو ڈے نے تقریب میں مہمان خصوصی کی حیثیت سے شرکت کی اور خطاب بھی کیا.
دیویاکر پجاری کے علاوہ دیگر مہمانان نے اپنے خطاب میں تلنگانہ پرجا سمیتی کو کمیونٹی کی بھلائی کے لیے کیے جانے والے اقدامات پر مبارکباد پیش کی اور تارکین وطن کے مسائل کو حل کرنے کی جانب کی جانے والی پیش قدمی پر بھی مبارکباد دی۔ تقریب سے خالد داد خان اور ریٹائرڈ ایس پی جنادھن نے بھی خطاب کیا۔ بعض ایگزیکٹو ممبران ٹی پی ایس نے مہمانوں، شرکا اور اسپانسرز کا شکریہ ادا کیا۔ وعدہ رہے کہ ٹی پی ایس قطر کا قیام قطر میں تلنگانہ کی تہذیب اور کلچر کو فروغ دینے اور تلنگانہ کے تارکین وطن کے مسائل کو مناسب طور پر حل کرنے کی غرض سے کیا گیا ہے۔ ریونیوز کے نمائندے عبدالنعیم قیوم کے مطابق افطار سے قبل رمضان المبارک کی اہمیت اور افادیت پر بھی تفصیلی طور پر خطابات کیے گئے اور بعد ازاں طعام کا بھی نظم کیا گیا۔ which is an iftar, which is a message for the peace and the harmony. We, the people of Doha, we work together between all the states for 5 years. Thank you once again. Thank you. تنظیم ہدف کی جانب سے اور سکسس انٹرنیشنل اسکول ریاض سعودی عربیہ کے اشتراک سے ایک پروگرام کا اہتمام مقامی ہوٹل میں کیا گیا۔ اس پروگرام میں اسلامک اسکالر نعیم جاوید نے عنوان نبی رحمت کا نظام تربیت پر خصوصی خطاب کیا۔ مینیجنگ ڈائریکٹر سکسس اسکول سید مسعود نے تقریب کی صدارت کی۔ معروف صحافی کے این واصف نے کارروائی چلائی جبکہ ریاض کی معروف شخصیات نے اس پروگرام میں شرکت کی۔ آئی جے ایف ایف ریاض چیپٹر انچارج باسط ابو ماس کے مطابق اسلامی اسکالر نعیم جاوید ہدف تنظیم کے بانی اور ڈائریکٹر ہیں جو مختلف عنوانات کے تحت اپنے لیکچررز کے لیے شہرت رکھتے ہیں۔ اے اللہ اپنی سایہ کی برکت سے ہماری بہنوں بیٹیوں کے جو ازدواجی ضرورتیں ہیں وہ پوری ہو، اور حیا کا یقین ہو تو بچیاں گھر سے نہ نکلے۔ اے اللہ حیا کا یقین ہو تو ہم عربی تہذیب سے دور آ گئے، اور عربی تہذیب وہ شاید ان عربوں کو بھی نہیں معلوم۔ میں آپ کو دو تین مثال دوں۔ عربی زبان میں ایک ایکسپریشن ہے کہ کل کر رجال، مرد کی طرح کھاؤ اونٹ کی طرح پانی پیو۔ پروپورشن کیا ہے؟ کھانا تھوڑا، اور عرب جب مہمان کو بلاتے تھے کہتے تھے کہ کھانا تیار ہے، وہ صحب عافیہ، ذائقے کی بات نہیں کرتے تھے، لذت آج کا مسئلہ ہے۔ اور پھر حضرت عمر کی ایک مثال دو۔ حضرت عمر نے ایک صاحب، میں معذرت کا ہوں، ان سے پہلے بھی میں نے کہا تھا کہ جو طبی نقطۂ نظر سے ہیں وہ ان سے میں معذرت ہوں۔ حضرت عمر نے ایک صحابی کو دیکھا جن کا پیٹ بہت آگے تھا۔ حضرت عمر نے پوچھا کہ میرا پیٹ آج 6 مہینے پہلے یہاں کرتا۔ حضرت عمر نے پوچھا کہ یہ کیا؟ کہا کہ اللہ کا فضل ہے، کوئی ہمارے شہر کے جیسا آدمی اللہ کا فضل ہے۔ حضرت عمر نے کہا کہ نہیں، یہ خیر ہے اللہ کا فضل۔ اور اللہ کے رسول بڑی لطافت سے کہا تھا، ایک صحابی کو دیکھا جن کا پیٹ بہت آگے تھا، کہا کہ کاش کی یہ اندر۔ حضرت سیدنا علی کریم اللہ وجہ نے کہا کہ عبداللہ پور میں ایک پولیس اسٹیشن حدود میں دستیاب نامعلوم شخص کی نعش کی شناخت 36 سالہ اکھل ساکن ساٹی کالونی یعقوت پورہ کی حیثیت سے کی گئی ہے۔ تفصیلات کے مطابق پولیس کو کتا گوڑم علاقے میں نامعلوم شخص کی نعش دستیاب ہوئی تھی، جس کے جسم پر چاقو کے زخم کے نشانات تھے۔ عبداللہ پور میٹ پولیس نے نعش کو دواخانہ عثمانیہ منتقل کیا تھا اور مشتبہ موت کا کیس بھی درج کیا گیا تھا۔ تاہم اس شخص کی نعش کی شناخت کر لی گئی اور پولیس کی جانب سے اس سلسلے میں مزید تحقیقات جاری ہیں۔ بولیے، ایک منٹ بولنا، انہوں نے آپ شیئر کر دو۔ کل ہمارے کنے قریب قریب 12 ٹائم پہ ہمارے انفارمیشن آیا تھا کہ ایک ڈیڈ باڈی ہے ادھر مزید پور لمٹس کنے،
नियर स्वाति इंजीनियरिंग कॉलेज के ने उधर गए तो पब्लिक पूरा गैदर थे, देखे तो डेड बॉडी था। वो मजीदपुर का सरपंच का कंप्लेंट लेके हम केस रजिस्टर करे थे। वो 302 कुछ था उनका, जो डेड बॉडी के ऊपर पूरा मार हुआ था, वो चाकू से कुछ शायर पे ऑब्जेक्ट से कुछ अटैक करे हुए जैसे थे। हम उससे कंप्लेंट लेके 302 सेक्शन का केस करे थे। और इंफॉर्मेशन के लिए जो डिसीज़ एस्टैब्लिश के लिए हम पूरा प्रेस वाले को दिए थे, हमारा लोकल ऑफिसर्स पूरे को दिए थे। हमारे इन्वेस्टिगेशन में जो अब डिसीज़ को मर गया वाला, उनका नाम अखिल बोल के मालूम हुआ था, SRT कॉलोनी बोलते, वैसा हम पूरा इन्वेस्टिगेशन ये करके वो डिसीज़ जो पेरेंट का फ़ोन नंबर लेके उनसे बात करे तो उन्होंने पूरा आइडेंटिफाई हुआ था। ये पूरा मर्डर खाली जो फाइनेंशियल कुछ प्रॉब्लम है उन लोगों का, जो राइवल जो है ना, इनको डिसीज़ कुछ प्रॉब्लम है, वो इन्वेस्टिगेशन। आखिर में अहम खबरें एक बार फिर। रायतु बंधु स्कीम की वजह से रियासत के किसान तबके में मसरत की लहर। 15 अगस्त से रायतु बीमा स्कीम पर अमल किया जाएगा, वजीर आला KCR का खिताब। पेट्रोल और डीजल की कीमतों में इजाफे, आम आदमी पर माली बोझ। कीमतों में कमी करने कांग्रेस ने मरकजी हुकूमत से किया मुतालिबा। एलबी नगर पुलिस के हाथों दो सारखीन गिरफ्तार, 7,20,000 रुपये मालियती अशिया बरामद। DCP एलबी नगर की मीडिया कॉन्फ्रेंस। राजेंद्र नगर पुलिस ने घरेलू मुलाजिम को सरखे के इल्जाम में किया गिरफ्तार, 51 तोले तिलावी जेवरात जुमला मालियती 40,00,000 रुपये किए गए बरामद। इसी के साथ रूबरू न्यूज यहीं अख्तिताम पजीर होती हैं। रियासती कौमी और बैलखामी खबरों के लिए देखते रहिए रूबरू न्यूज। हम इस उम्मीद के साथ आपसे इजाजत लेंगे कि आपका आने वाला दिन अच्छा होगा। अस्सलाम वालेकुम।